గురువు దిశానిర్దేశం చేస్తే జీవితాన్ని మంచి వాట మీద నడిపించుకునే ఈ గురువుల ద్వారా ఒక పెద్ద ఉద్యమాన్ని లేపాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని కలిపించాం. ఈ గురువుల ద్వారానే ఈ ఉద్యమాన్ని మనం నడిపించాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ రోజున ఎంచుకోవడం జరిగింది. మనకి గురువు ఇచ్చే ముఖ్యంగా బుద్ధి. ఆ బుద్ధిని మీరు మీ పిల్లలకు కూడా ప్రసాదించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. కాబట్టి ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. భూమి మీద ఇష్టం వచ్చినట్టు గోతులు తవ్వుతాము, ఇష్టం వచ్చినట్టు వెల్స్ తవ్వుతాము. అక్కడ ఒక అడుగు దరి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్స్పాక్ట్ చేసేస్తాం మన భూమి. మరి భూమి మనకి సహకరిస్తుందా? మనం మంచిగా ఉంటే భూమి మంచిగా మనతో ఉంటుంది. భూమి అంటే నా ఉద్దేశం భూమి ఒకటే కాదు, గాలి, నీరు, చెట్లు, పుట్టలు అన్ని కూడా. ఇన్ని రకాలుగా మనకి భగవంతుడు ప్రసాదించినప్పుడు దాన్ని కాపాడుకోలేకపోతున్నామంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. మనం ఇంత చక్కటి సంప్రదాయం పెట్టుకొని మన దేశంలోనే మనం నీళ్ళ కోసము, చెట్ల కోసము, ఒక టాయిలెట్ కోసము, ఒక స్వచ్ఛత గురించి ఇంత బాధపడుతూ మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే మనం మన సంస్కృతిని మర్చిపోయడానికి ఇంతకంటే పెద్ద దారకాణం లేదు. తాగండియా చక్కగా భగవంతుడు ఎక్స్ట్రో ఇస్తే అందులో మనం ఏం చేస్తాము? మనం విడిచి పారేసే కార్బన్ డైఆక్సైడ్ కలుపుకొని తోలాల రూపంలో అది మన గొప్పతనం. మన గొప్పతనం అంటే చూడండి, ఇన్ని రకాలుగా భగవంతుడు ప్రకృతి మనకు ప్రసాదించినవన్నీ అజ్ఞానంతో మనం ఎలా నాశనం చేసుకుంటున్నాము ఒకసారి ఆలోచిస్తాం. అయితే ఆలోచిస్తే సరిపోదు కదా, మార్పు అనేది రావాలి కదా. మార్పు అనేది మీరు తీసుకురావాలని ఇందాక నుంచి మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నది. మనసు పెట్టి ఏదైనా పని చేయాలి అని అంటే ఎప్పుడైనా మీరు చూడండి, అది ఒక టీచర్ ద్వారా, ఒక స్టూడెంట్ ద్వారా, ఒక పాఠశాల ద్వారా ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఆ మెకానిజంని వాడుకుంటేనే మార్పు అనేది వస్తుంది. ఇది ఖచ్చితమైన నిజం, ఇందులో ఎవరు డౌట్ పడ్డానికి వీలలేదు. మార్పు అనేది మీ వల్లే అవుతుంది అనేది ఫస్ట్ మీరు రూఢిగా నమ్మితే అంతకంటే తర్వాత ఏం చెప్పాలనేది నేను చెప్తాను. ఒక ఉద్యమం లాగా తీసుకోకపోతే ఎప్పటికీ ఇది సాధ్యపడదు. ఈ స్వచ్ఛ శుక్రవారం అనే కార్యక్రమాన్ని మనం ఏమేమి చేసి చేయదలుచుకున్నామో ఆ పనులన్నింటిలో ఖచ్చితంగా మీరు మీ పిల్లల ద్వారా తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే మీరు స్కూల్ తెలుస్తారు ఏంటా తొమ్మిదారు ఆ ఒక్కరోజు ఒక గంట ముందర తెరవండి. తెరిచి పిల్లలను మీ ఏ గ్రామంలో మీ స్కూల్ ఉందో ఆ గ్రామంలోనే ఒక్కసారి తిరిగి చూడమని. నిజమైన ప్రపంచంలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియకపోతే మీరు నేర్పించింది కూడా తగ్గలేదు. అందుకే ఇన్నేళ్ళు మనకి మంచి మంచి టీచర్లు ఉండి మంచి మంచి అద్భుతమైన విషయాలు పిల్లలకి చెప్పినా సమాజంలోకి అది ట్రాన్స్ఫర్ కావడం లేదు. ఎందుకు ఆ నాలుగు గోడల మధ్యనే నేను మిగిలిపోయాను. క్లాసులలో కూర్చోబెట్టి మీరు ఎంత చదివించినా అనుభవంలోకి రాదు. దయచేసి గ్రామాల్లోకి తీసుకువెళ్ళండి, మీ గైడెడ్ టూర్ లాగానే ఉండండి. మరి తీసుకువెళ్ళి స్వచ్ఛ శుక్రవారం రోజునైనా కనీసం ఏం జరుగుతుందో చూడండి, ఎలాగ వాళ్ళు మార్పుకి కారణములు కాగలరు అని చేసి చూపించండి. ఒక సోపెట్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారో చూడమనండి, ఒక కమ్యూనిటీ టాయిలెట్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారో చూడమనండి, గ్రామంలో ప్లాస్టిక్ అంతా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కలెక్షన్ ఎలా చేయాలో చూడమనండి. వాళ్ళు ఇళ్ళ పెట్టినప్పుడు వాళ్ళు కూడా అదే పనిచేస్తారు కదా. అంతేకాదు మీ స్కూల్లో ఫస్ట్ నాలుగు డబ్బాలు పెట్టించండి, నాలుగు బ్యాగులు. మీ స్కూల్ నుంచి ఒక్క చెత్త కాగితం కానీ చెత్త ఏ చెత్త కానీ బయటికి రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే క్లాస్లో స్కూల్లో జనరేట్ అయ్యే చెత్తని నాలుగు డబ్బాల్లోకి మీరు ఎలా జనరేట్ చేస్తారు, ఎలా సెగ్రిగేట్ చేస్తారు అనేది మీరు ఫస్ట్ చూపించండి. స్కూల్ మీ స్కూల్లో చేస్తే గ్రామాలకైనా వాళ్ళు చేయిస్తారు. కాబట్టి ఈ పని మీరు తప్పకుండా చేయాలనేది ఫస్ట్. పిల్లల్ని నిజంగా ప్రకృతితో సంబంధం ఉంది కానీ మనం పెంచుంటే ఈ రోజు మనం ఈ బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. చెట్లను పెంచమనండి, చెట్లను కాపాడమనండి అని చెప్పాల్సిన అవసరమే ఉండేది. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడైనా మనం ఈ పనులు చేసుకుందాం. మీ అందరి ద్వారా ఈ పనులు సాధ్యం అవుతాయి.